చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం కేంద్రంలో నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ బాలాజీ జిల్లాలో నగరి నియోజకవర్గంను కలపాలని డిమాండ్ చేస్తూ వడమాలపేట నందు పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాలి భానుప్రకాష్ నగరి నియోజకవర్గం ఇన్ఛార్జి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నగరి నియోజకవర్గంను 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరులో కలపడం అన్యాయమని, మాకు అత్యంత దగ్గరలో ఉన్న తిరుపతి శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డు ఉద్యమం నియోజకవర్గంలో గల అన్ని మండలాల్లో చేయాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. ఈ పోస్టు కార్డు ఉద్యమంలో వడమాలపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి తిరుపతికి అతి సమీపంలో అంటే మాకు కాయం మరి 8-9 కిలోమీటర్లకు అంతా వచ్చేస్తాం. అంటే స్టార్టింగ్ కాన్స్టిట్యూన్సీ నగరి కాన్స్టిట్యూన్సీ 8-9 కిలోమీటర్లకి తిరుపతి నుంచి వచ్చేస్తాం. అలాంటిది తీసుకెళ్లి చిత్తూరు కలపడం అనేది చాలా దారుణం. అదే అతనికి నిజం చెప్పాలంటే ఎందుకు చేశారో కూడా అర్థం కావట్లేదు. ఏదన్నా కూడా ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళకి ఏదన్నా మంచి దూరాబలం తగ్గించాలి, అడ్మినిస్ట్రేషన్ ప్రజల దగ్గర తీసుకొని పోవాలి, చెరువు తీసుకొని పోవాలనే ఉద్దేశమనే అనుకుంటున్నాం ఈ జిల్లాల పెంపుదల. అట్లా కాకుండా ఇది ఏమైపోయిందంటే ఉద్యోగస్తుల పీఆర్సీ ఉద్యమం నుంచి మళ్ళీ అంత డైవర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నట్టుంది. కానీ ఇది ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న డివిజన్లా లేదు. ఇది అంత అసంబంధం. ఎక్కడ కూడా ఒక సైంటిఫిక్ వే ప్రజా ఇది వాళ్ళ ఒపీనియన్ కానీ ఏమి తీసుకున్న ఒపీనియన్ దాఖలాలు లేవు. ఇష్టం వచ్చినట్టు అక్కడ కూర్చొని రాసేశారు, ఇప్పుడు ఒపీనియన్ చెప్పమంటున్నారు. మేమంతా కూడా మొత్తం కాన్స్టెన్స్ అంతా కూడా ఈ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అంతా కూడా వాలంటరీగా ప్రతి ఒక్కరికి వచ్చి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం, పోస్ట్ కార్డు పంపించండి, మీ మనోభావాలు గవర్నమెంట్కి తెలియజేయండి, కలెక్టర్కి పంపించిన కూడా ప్రతి ఒక్క నగరి పౌరుని అడుగుతా ఉన్నాం. బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇప్పటికే దరిదాపుల్లో 1000 కార్డులు దాకా వెళ్ళిపోయినాయి. నిన్న చెప్తే ఇప్పటికే 1000 కార్డుల పైన వెళ్ళిపోయినాయి. అంటే ఇది ప్రజల్లో ఎంత బాగా లోతుగా ఉంది ఆకాంక్ష అనేది ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించాలా. వైసీపీలు కూడా చెప్తా ఉన్నాం ఏదైనా రాజకీయం మళ్ళీ చేసుకోవచ్చు, కానీ ఇది ప్రజలకి ఉన్న అందరి సమస్య. ఇది మీకైనా కూడా తిరుపతి దగ్గర అదే ఊరు ఉండాల్సినట్లు. చిత్తూరు అంటే 75-80 కిలోమీటర్లు పోవాలా. ఇది మరి మనం దూరం వేసుకున్నా కూడా, నగరి దూరంగా వేసుకున్నా కూడా అది 45 కిలోమీటర్లే తిరుపతికి. అలాంటివి తీసుకెళ్లేసి మీరు చిత్తూరు కలుపుతా అంటున్నారు. ఇంకోటి మీరు చరిత్ర తీసుకున్నా కూడా బాలాజీ రెవెన్యూ డిస్టిక్లో భాగం ఎప్పుడు కూడా తిరుపతి నుంచి నగరి దాకా కూడా అంతా కూడా బాలాజీ రెవెన్యూ డిస్టిక్లో భాగం. ఇంకా చెప్పాలంటే మొత్తం నగరి కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా మొత్తం కూడా లిమిట్స్ అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా ఏమో చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది, అదేమో తిరుపతిలో ఉంటుంది. అంతా కూడా హేతుబద్ధమే కానే కాదు. ఇది ఇప్పటికైనా ఈ ప్రాబ్లమ్స్ అన్ని గ్రహించి ఇంకా టైం ఉంది కాబట్టి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మనం అంతా కూడా తిరుపతిలో ఉండాల్సిన వాళ్ళం. చిత్తూరు మీద మాకేమీ ఈ బాధ ఏం లేదు. అంటే దూరాభారాలు ఇప్పుడు ఒక చిత్తూరు పోవాలన్నా కూడా రోజుకి 2-3 బస్సులు ఉంటాయి, దాని మించి బస్సులు లేవు, లాజిస్టిక్స్ కూడా కష్టం. అదే తిరుపతికి అయితే ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు పోతా ఉంది. బ్రహ్మాండంగా ట్రైన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అంటే ఉద్యోగం చేసుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, హాస్పిటల్ రావాలన్నా, చదువుకోవాలన్నా అంతా కూడా మేము తిరుపతి మీద ఆధారపడి ఉంటాం. ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా తిరుపతికి వచ్చేస్తూ ఉంటాం. అలాంటివి తీసుకెళ్ళి మీరు చిత్తూరు పెడుతున్నారు. చిత్తూరుతో సంబంధాలు తక్కువ, దూరం ఎక్కువ. దానివల్ల ఇప్పటికన్నా గవర్నమెంట్ మేల్కొనేసి ఈ వైసీపీ లీడర్షిప్ కూడా చెప్తున్నాం, ఆమెకి 2 సార్లు గెలిపించినారు ఎమ్మెల్యే, ఆమె స్వయం సేవ అనేసి ప్రజాసేవ కొద్దిగా చేస్తే మంచిది, ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా గ్రహించి ఆమె తాడేపల్లి పోయేసి సీఎం గారికి పోయి చెప్పి ఇది ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా తిరుపతి కలపాలా, బాలాజీ డిస్టిక్లో కలపాలని చెప్పేసి అడగాల్సిన బాధ్యత ఆమెకు ఉంది. ఆమె గట్టిగా కలిపేసుకుని కూర్చోవాలి. ఇంట్లో కరెక్ట్ పద్ధతి కాదు. పోయి ఇప్పటికన్నా మేల్కొని ఆమె తిరుపతిలో యాడ్ చేయమని చెప్పి కలపమని చెప్పేసి అడగాల్సిన బాధ్యత ఆమె మీద కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.